స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. పర్లేదులేండి, నేను డ్రాప్ చేస్తాను. జస్ట్ టెల్ మీ వన్ థింగ్. చెప్పండి. యువర్ ప్లేస్ ఆర్ మై ప్లేస్? చైత్ర. కార్తిక్. వెళ్దామా? ఎవరు నువ్వు? నేనెవరా? కార్తిక్. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే నాకు మత్తు మంది ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు. అయ్యో లేదండి, అయ్యో లేదండి. మేడం, మీరు నాతో కూడా యాక్ట్ చేస్తారా? లేదన్నా. అన్నా ఏంటి మేడం, సరదాగా బావా అనండి. మీ యూట్యూబ్ కన్నా ఎక్కువ ఇస్తా డబ్బులు. ప్లీజ్ డోంట్ గెట్ స్పాయిల్డ్ బై దిస్ క్రూయల్ వరల్డ్. టూ లేట్. ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వెళ్దామా? సారీ. ఏం మాట్లాడకండి. అది కాదే, ఆ వెంకటగడు వద్దు వద్దు అంటున్నా, నన్ను తాగించాడు. అవును మరి, నువ్వు పాల దగ్గర పిల్లాడివి, వారు చెప్పంగానే నువ్వు తాగేశావు. విజయ, మాటలు తిన్నగరని. లేకపోతే ఏం చేస్తారు? కోపం తెప్పించుకో, అసలే తాగేస్తున్నాను. ఎందుకు వస్తుందండి అసలు మీకు కోపము? అరే, కారులో వచ్చాము, ఇంత తాగేస్తే తిరిగి ఎలా వెళ్తామని ఆలోచననే ఉందా మీకు? నేను కూడా వచ్చా కదా మీతో పాటు, అసలు నా గురించి ఆలోచించారా? ఏహే, ఇన్ని సంవత్సరాలు నీ గురించి ఆలోచించాను, ఒక్కరోజు ఆలోచించిపోతే ఏమైంది? గోల కాకపోతే. అవును, మీరే నా గురించి ఆలోచించారు, అసలు నేను మీ గురించి ఆలోచిస్తే కదా. నేను చెప్పాను ఆలోచించలేదని. చెప్పనక్కర్లేదు, మీ మాటల్లోనే తెలుస్తోంది. ఇప్పుడేంటి, తాగాను అని ఇంటికి వెళ్తున్నాం కదా. అసలు ఎలా వచ్చాం, ఎలా వెళ్తున్నాం? తాగేసి కనీసం కార్ డ్రైవ్ చేసే కండిషన్లో కూడా లేరు. గంట నుంచి రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడుగుతున్నాను. ఏదో దేవుడు దయవల్ల వీళ్ళిద్దరు లిఫ్ట్ ఇచ్చారు. అబ్బా, ఏంటే నేను అస మహాయితో గంటకి నేనే లేస్తాను కదా, దానికి ఎందుకు గొడవ? అందుకే నీతో బయట రావాలంటే నా భయం. ఆపండి, ఎవరు రమ్మన్నారు? నేను ఒకదానే వెళ్ళేదాన్ని కదా. అవును మరి, మేడం గారు నడుచుకుంటూ 200 కిలోమీటర్లు వస్తారు. అమెరికా నుంచి నీ కొడుకు వస్తాడు లేదంటే నేను దింపడానికి. వాడుంటే నాకు ఇవన్నీ ఉండేవే కాదు. తీసుకెళ్తానని చెప్పాడు కదా, వచ్చి తీసుకెళ్ళమని. మీరు లేకపోయినా నేను ఒక్కన బతకగాను. అవునా? నేను లేకపోతే ఇప్పటికి ఇంకా రోడ్డు మీదే ఉండేవాడివి. లేకపోయినా బతకగలను అంట. ఏహే, నీతో ఇంట్లో ఉండగానే రోడ్డు మీద ఉండడం బెటర్. సరే అయితే ఆ రోడ్డు మీదే ఉండండి, నేను నా కొడుకు ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళమని చెప్తా. పోవే, బతకడానికి నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు, నేను ఒక్కనే బతకగాను. సరే, వాడిని వచ్చి ఒక వారంలో తీసుకెళ్ళమని చెప్తాను. చెప్పుకో, ఎవరిని బెదిరించడానికి? నువ్వు అక్కడికి వెళ్తా వారం కూడా ఉండవు. చూద్దాం ఎవరెవరు లేకుండా ఉండగలరు. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే. ఏ కార్తిక్, నువ్వేంటి ఇక్కడ? చిన్న పార్టీ ఉంటే చూసుకొని ఇంటికి వెళ్తున్నారా? ఓ అవునా, నీ జాబ్ ఏమి నడుస్తుందిరా? పర్లేదురా, ఏదో నడుస్తుంది. మరి వచ్చే సాటర్డే నుంచి నీ ఎక్స్పెన్స్ అన్ని మేనేజ్ అవుతున్నాయా? లేదురా, కానీ నేను బినోమోలో ట్రేడ్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. బినోమోనా? అదేంటి? బినోమో అనేది ఒక రిలయబుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నేను ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి దీన్ని సెకండ్ సోర్స్గా వాడుతున్నాను. ఈ యాప్ అన్ని డివైజెస్లో అవైలబుల్ ఉంది. అవునా? ఎస్, నా దగ్గర ఉన్న మనీని డిపాజిట్ చేసి ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇది బినోమో లేఅవుట్. ఇది రియల్ అకౌంట్, ఇది డెమో అకౌంట్, ఇది డిపాజిట్, ఇది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మనం 80 రూపీస్ నుండి 410,000 వరకు చేయొచ్చు. ఇది గ్రాఫ్,
ఇది అప్, ఇది డౌన్. గ్రాఫ్ పైకి వెళ్తే అప్ చేయాలి, గ్రాఫ్ కిందకి వెళ్తే డౌన్ చేయాలి. చూసి ప్రిడిక్ట్ చేయాలి. నేను అనుకుంటున్నాను గ్రాఫ్ పైకి వెళ్తుందని. ఇప్పుడు ఇన్వెస్ట్ కట్ అయ్యింది, నేను రిటర్న్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. Yes! చూసావా నేను ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేశాను? ఇదేదో క్రేజీ ఉంది. అండ్ ఆల్సో ఇందులో అడ్వాన్స్డ్ చార్ట్ సెట్టింగ్స్, ఎ వెరైటీ ఆఫ్ ఇండికేటర్స్ అండ్ టూల్స్ ఫర్ అనాలిసిస్ ఆన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కూడా ఉంది, లైక్ బౌలింగ్ ఆఫ్ బ్యాండ్స్, ADX, ఎట్సెట్రా. బినోమోలో న్యూ ఇన్వైట్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నువ్వు ఇన్వైట్ చేసే ఫ్రెండ్ కి $10 to $20 వరకు బోనస్ కూడా వస్తుంది. జస్ట్ ఈ లింక్ ని కాపీ చేయడం అంతే. అంతేకాకుండా మన ఫ్రెండ్స్ వాళ్ళ అకౌంట్ ని వెరిఫై చేసుకునే ఈజీ టాస్క్ వల్ల $10 వరకు బోనస్ కూడా వస్తుంది. నువ్వు కూడా జాయిన్ అవుతావా? రిఫర్ లింక్ వాట్సాప్ చేసే చూడు. ఇంకెందుకు లేట్? కింద డిస్క్రిప్షన్ అండ్ పెన్ కమెంట్ త్రూ మీరు కూడా బినోమోని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా ప్రోమో కోడ్ వాడితే మీ ఫస్ట్ డిపాజిట్ మీద 50% బోనస్ కూడా వస్తుంది. సో హరి అప్. బాగుంది ఆర్కెస్ట్రా. నాకు మాత్రమే ఏం తెలుసు వాళ్ళు ఇలా కొట్లాడుకుంటారని. వాళ్ళు ఇలా కొట్లాడుకుంటూ ఉంటే నేను డ్రైవ్ చేయలేను చైత్ర. అలా ఎలా అంటావు కార్తిక్, ఇలా మధ్యలో వదిలేం కదా. అరే అసలు వాళ్ళు గ్యాప్ ఇవ్వకుండా గొడవ పడుతూనే ఉన్నారు చైత్ర. అసలు ఇన్ని రోజులు ఎలా కలుసున్నారో ఏంటో. ఓన్లే కార్తిక్, ఒక 30 మినిట్స్ ఓపిక పట్టు, వాళ్ళని డ్రాప్ చేసేద్దాం. అసలు నీ మాట వినకుండా ఉండాల్సింది. నువ్వు నన్నెందుకు అంటున్నావు? నేను నీ మొహం చూశాను, నువ్వు ఫోన్లో చూసి ఓకే అన్నావు, అందుకే డ్రాప్ చేస్తామని చెప్పాను. ఎలా వెళ్తున్నాడో చూడు, ఏదో సొంత కార్ అన్నట్టు. అరే వేరే వాళ్ళ కారంగు చూడకుండా ఆ గొడవ పడ్డం ఏంటి? అది వాళ్ళకే తెలియాలి, నాకెలా తెలుసు. ఇదంతా కాదు చైత్ర, వాళ్ళని మనం డ్రాప్ చేయలేమని వాళ్ళు చెప్పేసాయి. అది నేను ఎలా చెప్పగలను? లిఫ్ట్ ఇద్దామని నువ్వే అన్నావు కదా, ఇవ్వలేమని కూడా నువ్వే చెప్పేసాయి. పాపం కార్తీక్. చూడు చైత్ర, ఈ మ్యారీడ్ కపుల్ ఫైట్స్ నా వల్ల కాదు, చాలా చూసాను, ఇవి నేను భరించలేను. సో ప్లీజ్ నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పేసాయి. నేను చెప్పలేను. అయితే నేనే వెళ్ళి చెప్తా. కావాలంటే నువ్వు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండి ఇంకొకరు లిఫ్ట్ అడిగి డ్రాప్ చేసరా. కార్తీక్ ఆగు. నా వల్ల కాదు చైత్ర. అది కాదు కార్తీక్. చైత్ర, దట్స్ మై కార్. చూసినట్టుందే చెంప బాగుతుంది, సినిమా డైలాగ్స్ వేసామంటే చెంప బాగుంది. అదిగా చైత్ర, నేను ఏదో నా పర్సనల్ రీజన్స్ వల్ల బిహేవ్ చేశాను, సారీ. నీ సారీ నాకేం అవసరం లేదు, నువ్వు బయలుదేరు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. అలా అంటావేంటి, నువ్వే కదా వాళ్ళని డ్రాప్ చేద్దామన్నావు, ఇప్పుడు ఇలా అంటే ఎలా? నువ్వు డ్రాప్ చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే లేదు. ప్లీజ్ చైత్ర, అలా అనకు, నువ్వు లేకుండా వాళ్ళని నేను హ్యాండిల్ చేయలేను. నువ్వే కదా ఇద్దరం కలిసి లిఫ్ట్ ఇద్దామన్నా, సో ఇద్దరం కలిసే డ్రాప్ చేద్దాం. నో. ఇప్పుడేంటి కారెక్కన అంటావు? అవును. షూరా? హా. సరే అయితే నువ్వు ఎక్కకపోతే కార్ స్టార్ట్ అవ్వదు, నీ ఇష్టం. ఏ ఎక్కడండి వీళ్ళు? మన గొడవ అయింది, వాళ్ళ గొడవ మొదలైనట్టు. కొత్తగా పెళ్ళైంది అనుకుంటా. అవును.
అస్సలు తగ్గవా? నిన్ను ఇలా కాదు చైత్ర, ఐఎమ్ రియలీ సారీ చైత్ర, ప్లీజ్ కార్ ఎక్కవా. ఏదో బుద్ధి గడ్డి తినాల వాగేశాను, ఇంకోసారి అలా అనను ప్లీజ్, ఐ ప్రామిస్. అయినా సరే కోపం తగ్గట్లేదంటే ప్లీజ్ కారకి కోపడువా, ఇక్కడ దోమలు బాగుట్టేస్తున్నాయి. ప్లీజ్ ప్లీజ్ పద. ఆంటీ, ఆంటీ, మీ ఇల్లు వచ్చేసింది. ఏమండి ఏమండి, ఇల్లు వచ్చేసింది, లేవండి. మళ్ళీ మొదలు పెట్టారా? వాటర్ ఉన్నాయా? థ్యాంక్స్ అమ్మా. పర్లేదు ఆంటీ, కార్తిక్ వెళ్దామా? అయ్యో ఆగండి, కాఫీ తాగేసి వెళ్దురు గానీ. అయ్యో అవేం వద్దా ఆంటీ, మేము వెళ్తాం. వెళ్దుర్లే కానీ, జస్ట్ 2 మినిట్సే. ఏంటి మీ హస్బెండ్ ఓకే అంటే గానే ఉండవా? హస్బెండా? చిచ్చి, అలా ఏం లేదాంటీ, నేను కూడా మీలాగే ఒక 2 అవర్స్ ముందు లిఫ్ట్ అడిగాను. అవునా, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదా? లేదా ఆంటీ. ఓ సారీ అమ్మా, మేము ఇంకా మీకు కొత్తగా పెళ్ళేందేమో అనుకున్నాము. అయినా ఈ పెళ్ళి లాంటివి నా డిక్షనరీలో లేవాంటీ, నాకు మీ అంత ఓపిక లేదు. ఇందులో ఓపికే ఉందమ్మా, ప్రేమ తప్ప. సర్లే కాఫీ తాగుదురు రండి. సూపర్ ఆంటీ, థ్యాంక్ యూ. ఆంటీ, నాతో చిన్న డౌట్. ఇందాక మీరు కారులో అంతలా గొడవడ్డారు కదా, అప్పుడే కోపం పోయిందా? అదేముందమ్మా, ఇద్దరికి కోపం వచ్చింది, గొడవ పడ్డాము. ఆ తర్వాత నాకు నచ్చింది తెచ్చిచ్చి సారీ చెప్పారు, అంతే కోపం పోయింది. నేను ఇంతకంటే చిన్న గొడవలకే విడిపోయిన వాళ్ళని చూశాను ఆంటీ. అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్, నాకు మాత్రం అప్పుడు ఆ గొడవ కంటే ఆయనే ఇంపార్టెంట్, అలాగే ఆయనకు కూడా నేనే ఇంపార్టెంట్. బయట మీలాంటి కపుల్స్ చాలా తక్కువ మంది ఉన్నారండి. అండ్ అంకుల్ ఇందాక అంత తాగేసి కూడా మీకోసం నడుచుకుంటూ వెళ్ళి నచ్చింది తీసుకొచ్చా చూడండి, అక్కడ అంకుల్కి మీరు ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఆయన చిన్నపిల్లాడమ్మా, జీవితం అంతా మాకోసం కష్టపడ్డాడు, ఇంకిప్పుడు ఆయన రిలాక్స్ అవ్వాల్సిన టైం వచ్చింది, అందుకే ఇలా తాగి ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు డోస్ ఎక్కువ అవుతే ఇలా అవుతుంది, అంతే. ఆంటీ థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. వెల్కమ్. ఓకే ఆంటీ, బాయ్. బాయ్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. పర్లేదు ఆంటీ. ఈ ఇల్లు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేయండి, మంచి వెరైటీ డిషెస్ కుక్ చేసి పెడతా. తప్పకుండా. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ ఆంటీ.
క్యూట్ కపుల్ కదా. అందరు మ్యారీడ్ కపుల్స్ వీళ్ళనే ఉంటే చాలా బాగుంటుంది. అవును, నేను నీ మీద కోపంగా ఉండాలి కదా, ఎందుకు మాట్లాడుతున్నాను? హే, సారీ చెప్పా కదా, వదిలేయి. అంతే అంటావా? ఓకే, వదిలేస్తా. కాకపోతే నేను అడిగిన దానికి నువ్వు క్లియర్గా ఆన్సర్ చెప్పాలి. ఏంటది? కొత్త క్వశ్చన్ ఏం కాదు, పాతదే. హౌ ఈజ్ ఇట్ బీయింగ్ కార్తిక్? ఓ అదా, హౌ ఈజ్ ఇట్ బీయింగ్ కార్తిక్ అంటే జస్ట్ అలా నడుస్తుంది, వర్కింగ్, ఈటింగ్, స్లీపింగ్, రిపీట్, అలా లూప్లా. ఇలా రెండు ముక్కల్లో కాదు, క్లియర్గా 10 మార్క్స్ ఆన్సర్ చెప్పు. 10 మార్క్స్ ఆన్సరా? ఇంకేముంది చైత్ర చెప్పడానికి? సి, ఐఎమ్ ఎ బోరింగ్ పర్సన్. నాకు వర్క్ చేయడం తప్ప ఇంకేం రాదు. ఒకవేళ వచ్చినా అది చేయడానికి టైం లేదు. సో జస్ట్ అలా రోబోట్లా బ్రతికేస్తున్నా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నావా? నో, పరిస్థితుల వల్ల ఇలా అయ్యా. ఏంటా పరిస్థితులు? ఒకటా రెండా, నా లైఫే దరిద్రానికి బయోపిక్లా ఉంటుంది. ఆ బయోపిక్లో ఇంటర్వెల్ ఏంటి? ఇంటర్వెల్లా? హా, ఐ మీన్ ఏదైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉందా? స్పెసిఫిక్గా అంటే చాలానే ఉన్నాయి. అన్ని ఇన్సిడెంట్స్లో ఏదైనా గుర్తుండిపోయే ఇన్సిడెంట్? గుర్తుండిపోయేదంటే ఒకటి. చెప్పు చెప్పు. ఓకే, సో ఇది నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా. స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసా, మా రోడ్డు మీద ఒక డ్యాన్స్ బరాత్ వెళ్తుండే, దానిలో మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉండే. సరే అని చెప్పి నేను కూడా ఫుల్గా డ్యాన్స్ వేసా. అది మా నాన్న చూశాడు. బై ద వే, మా నాన్న ఫుల్ స్ట్రిక్ట్ అన్నమాట, ఆయనకి నాకు అస్సలు పడదు. సో అప్పుడు ఆయన నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళి పిచ్చగొట్టుడు కొట్టారు. దీనికే ఇంతలా మార్పు అవ్వాలా? ఇంకా అయిపోలేదు, ఆగు. ఓకే, సారీ సారీ, కంటిన్యూ. సో ఆయన అలా కొట్టేసరికి మా అమ్మ వచ్చి మా నాన్న మీద అరిచింది. దానికి మా నాన్న మా అమ్మని కొట్టాడు. అదొక పెద్ద గొడవ అయింది. దాని తర్వాత మా నాన్న మాతో సరిగ్గా మాట్లాడలేదు, మా అమ్మ చాలా రోజులు ఏడ్చింది, బేసిక్గా పెంట పెంట అయింది. దానివల్ల నాకు డ్యాన్స్ అంటేనే చిరాకు వచ్చేసింది. అప్పటి నుంచి ఐ వాస్ బీయింగ్ ఎక్స్ట్రా కేర్ఫుల్ అండ్ ఐ జస్ట్ వెంట్ ఇన్ టు బీయింగ్ దాట్ పర్ఫెక్ట్ సన్ ఫర్ మై ఫాదర్. అలా ఆ పర్ఫెక్షన్లోనే ఇప్పటిదాకా బ్రతికేశా. ఇందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మై ఫాదర్ ఈజ్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మీ అండ్ ఐ డోంట్ థింక్ హీల్ ఎవర్ బీ సాటిస్ఫైడ్ విత్ మీ. ఇంకో దరిద్రం ఏంటంటే నవ్ ఐ ఫర్గాట్ హూ ఐ యామ్ అండ్ వాట్ మై ఎమోషన్స్ ఆర్. అసలు నేనెప్పుడు ఏం ఫీల్ అవుతున్నానో నాకే తెలియట్లేదు. ఇట్స్ ఆల్ నమ్ హియర్. సారీ, కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయా. నో, బట్ యు నో వాట్, ఐ నో హౌ టు సాల్వ్ దిస్. హౌ? కొంచెం సేపు వరకు నన్ను మీ నాన్న అనుకో. వాట్? ఇట్ రియలీ వర్క్స్, ట్రస్ట్ మీ. కొంచెం సేపు వరకు నన్ను మీ నాన్న అనుకో. ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్. ఐ కాంట్. ఒకసారి ట్రై అయితే చెయ్యి. చైత్ర, కమ్ ఆన్. ఏంట్రా కార్తిక్, చెప్పు. చూడు నాన్న. చెప్పరా, ఏదో చెప్పాలనుకుంటున్నావు? ఐ కాంట్ డూ దిస్ చైత్ర. ఎవర్రా చైత్ర, అడుగుతున్నానుగా, చెప్పరా. ఎందుకు నాన్న, ఎందుకు నాన్న నన్ను ప్రేమతో కాకుండా భయంతో పెంచావు? అసలు నేను చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఏదో క్రైమ్లా ఎందుకు చూసేవాడివి? అవి చిన్న తప్పులని ఇప్పుడు అర్థమైంది. నేనున్న ఆ వయసుకి
నాకేం తెలుసు, ప్రతిరోజు ఏం చేశాను ఏం చేసేస్తాను అని భయపడుతూ పడుతూ పెరిగా. ఇప్పుడు బ్రతకడమే కష్టమైపోయింది. భయం భయంగా బతుకుతున్నాను, ఏం చెయ్యాలన్నా భయమే. అసలు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ని చంపేయాల్సింది. ఒంటరి వాడిని అయిపోయి అనిపిస్తున్నాను. ఐఎమ్ సారీ, నాకు యాక్టింగ్ రాదు, అందుకే బ్రతికేశా. ఇట్స్ ఓకే. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఇలా ఎవరితో ఓపెన్ అప్ అవ్వలేదు. నీతో ఎందుకు అయ్యానో మరి? బికాజ్ యూ హ్యావ్ లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మీ అనుకుంటా. ఐమ్ ష్యూర్ నీకు కూడా చాలా హర్డిల్స్ వచ్చి ఉంటుంది పేరెంట్స్తో. అంటే నువ్వు చూస్ చేసుకున్న ప్రొఫెషన్ అలా ఆబ్వియస్లీ ఉన్నాయి, బట్ ఇట్స్ ఫైన్. వాళ్ళకి ఎలాగో నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అమ్మాయిని కదా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అనుకున్నారు. అదే నీలాగా అబ్బాయి అయి ఉంటే మేబీ ఆ రెస్పాన్సిబిలిటీస్ పాస్ అయి ఉండేవేమో. ఫైనల్లీ ఒక అమ్మాయి అబ్బాయిల కష్టం గురించి మాట్లాడుతుంటే వింటున్నా. యు నో వాట్, మనం ఇలా కలవడం ఇవన్నీ జరగడం ఇదంతా ఒక డెస్టినీలా అనిపిస్తుంది. మేబీ అదేమైనా కానీ రైట్ నౌ ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ థ్యాంక్ యూ చైత్ర. దేనికి? ఒక్కటని కాదు, బై మిస్టేక్ నా కార్ ఎక్కినందుకు, నన్ను నమ్మి నాతో జర్నీ చేసినందుకు, నాతో అడ్వెంచర్ చేపించినందుకు, నా ప్రాబ్లమ్స్ అన్నీ విన్నందుకు, బేసిక్గా నా లైఫ్లోకి వచ్చినందుకు. ఈ టైంలో ఎవరు కాల్ చేసింది? మనమా? రే ఫోన్ కట్ చేస్తుండ్రా వీడు. అవునా? అయితే నువ్వు కట్ చేయరా. ఏం మాట్లాడుతున్నావు రా, తాగినవా? వాడు కట్ చేసినాక నేను ఆల్రెడీ ఎట్లా కట్ చేస్తారా? రే నువ్వు ముందు ప్యాంట్ వదలరా. సరే ఏదన్నా లిఫ్ట్ అడిగి పోదాం బా. సరేపా. ఏ అటు ఇటు నడు. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఓకే. వెళ్దామా? హా. ఇంకా ఎంత టైం చూపిస్తుంది? ఇంకో హాఫ్ అన్ అవర్. కూల్ పద. Thank you.
This is it. It was nice meeting you. Actually, it was great. I hope you get whatever you need in your life. Bye. ఇబ్బంది పెట్టుంటే సారీ. దిస్ నైట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. బాయ్. చైత్ర, 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 ఐ లవ్ యూ. పోనీ పోనీ పోనీ. ఐ లవ్ యూ. నేను చెప్పింది నీకు వినపడిందా? Obviously. అంటే నేను బయటికి చెప్పేశానా? సారీ చైత్ర, ఐ డెంట్ నో దట్ ఐ వాస్ యాక్చువల్లీ సేయింగ్ ఇట్. ఒకసారి నేను చెప్పేది, సారీ, ఫస్ట్ అది ఇక్కడ నుంచి పోనీ. టాక్ టు యు చైత్ర, 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 ప్లీజ్ చైత్ర, చైత్ర. ఇందాకేదో చెప్తున్నావు. అది వీడు నన్ను వదిలేటట్లేడు. పర్లేదులే, నేను ఫాస్ట్గా వెళ్తాను. నువ్వు ఫాస్ట్గా వెళ్తావా? అది అయినట్టే. అమ్మాయా, సేఫ్. చూసావా, కార్తిక్ ఇక్కడ. స్టాప్ ద కార్. ఐ సెడ్ స్టాప్ ద కార్. అదా, అప్పుడప్పుడు అలా అవసరం ఉన్నప్పుడు ఫాస్ట్గా నడిపేస్తూ ఉంటా. నడిపావులే ఫాస్ట్గా. నేను అడిగేది దాని గురించి కాదు. సి చైత్ర, ఐ హావ్ ఎ ప్రాబ్లమ్. ఐఎమ్ మోర్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ మై ఇమాజినేషన్స్. రియాలిటీలో చేయలేనివి ఇమాజినేషన్లో చేస్తూ ఉంటా. ఇందాక కూడా ఇమాజినేషన్లో చెప్పా అనుకున్నా. ఐ డోంట్ నో అది బయటికి ఎందుకు వచ్చిందో. ఇక్కడ పాయింట్ నువ్వు ఇమాజినేషన్లో చెప్పావా రియాలిటీలో చెప్పావా అని కాదు. డు యూ లవ్ మీ? లవ్ మీ అంటే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు. ఎస్. అసలు ఆ ఫీలింగ్స్ ఎందుకు వచ్చాయి? బికాజ్ ఇట్స్ ఫ్రీ.
రోజులోనే ప్రేమ పుట్టేసిందా? వెయిట్ వెయిట్, ఒక్కరోజు కాదు, జస్ట్ ఫ్యూ అవర్స్. యాక్చువల్లీ నేను నిన్ను లవ్ చేశాను అనడం కన్నా నీతో ఉన్నప్పుడు నన్ను నేను లవ్ చేశాను అనడం కరెక్టే. అంటే యు నో కదా, ఐ వాస్ జస్ట్ బ్రీతింగ్ అండ్ వర్కింగ్ మై హోల్ లైఫ్ టిల్ ఐ మెట్ యు. కానీ ఫ్యూ అవర్స్లో నేను నా టెన్షన్స్ అన్నీ మర్చిపోయాను. ఐ వాస్ జస్ట్ మై సెల్ఫ్. ఏం చేస్తున్నానో తెలీదు, ఎటు వెళ్తున్నానో తెలీదు, ఎవరిని కలుస్తున్నానో తెలీదు, ఏం తెలీదు. బట్ స్టిల్ ఐ వాస్ ఫీలింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థింక్ అదంతా నీ వల్లే. ఇందాక కూడా నువ్వు కార్తీక్ వెళ్ళిపోతుంటే నాకు భయం వేసింది, నేను మళ్ళీ నా ఓల్డ్ లైఫ్కి వెళ్ళిపోతున్నానా అని. కానీ మళ్ళీ నువ్వు వచ్చేలా కారెక్కేసరికి నేను చెప్పేశాను. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? నీ ఇష్టం. నేను చెప్పాలనుకున్నది నాకు తెలియకుండానే నేను నీకు చెప్పేశా. నవ్ ఐ కాంట్ టేక్ దట్ బ్యాక్ బికాజ్ ఇట్స్ ట్రూ. నవ్ ఇట్స్ యువర్ డిసిషన్. నిన్ను రానిలా చూసుకుంటా అసలు కష్టపెట్టను అని అనను. లెట్స్ బీ టుగెదర్ అండ్ ఫిగర్ అవుట్ అవర్ లైఫ్స్. ఇక నీ ఇష్టం. ఏం చెప్పింది? ఓకే అనిందా? అరే చెప్రా, ఇంకేదో టైం తీసుకుంటాను, తొందర చెప్పమాను. కార్తిక్ వెళ్దామా? హా చైత్ర, వెళ్దాం. బై ద వే, వీళ్ళే నా రూమ్మేట్స్. హాయ్. ఓకే, నేను టీషర్ట్ చేంజ్ చేసుకొని వస్తా. ఓకే. ఏంద్రా ఇది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే తను ఇప్పుడు నేను లవ్ చేస్తుందా? ఆ టీషర్ట్ నీదే కదా. అవును. ఫస్ట్ ఆ సేఫ్టీ ఇష్యూ డస్ట్బిన్ లై, అమ్మ చూస్తేనే చిరాకేస్తుంది. హలో మాస్టరు, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు, మొత్తం విను ఫస్ట్. ఇంకేంద్రా వినేది, నీ బెడ్రూమ్లో ఉంది, నీ టీషర్ట్ వేసుకుంది, చిన్న పోరగానే అనుకున్నావా? చెప్ప నీకే, నిజం చెప్పరా, కావాలని వదిలి వచ్చినావు మమ్మల్ని. నువ్వు ఆగు, అరే నువ్వేమైనా చెప్పు. ఐ థింక్ ఐ నీడ్ సమ్ టైమ్, బట్ నా గురించి నాకు బాగా తెలుసు, నా ఆన్సర్ మోస్ట్లీ నోనే ఉండొచ్చు. ఓకే, వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? వాడు ఇంకా నా ఫ్లాట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా ఇక్కడే ఉంటామా ఏంటి? ఎవడికి తెలుసు. నువ్వు వెళ్ళు, ఐ ఫిగర్ అవుట్ సంథింగ్. కావాలంటే నువ్వు నా ఫ్లాట్కి రావచ్చు, అంటే అది కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్తున్నా అంతే. నైస్ హౌస్. థ్యాంక్ యూ. దట్స్ మై రూమ్. కాఫీ? వద్దు, నైట్ మొత్తం అదే తాగుతూ ఉన్నా, కాఫీ అంటేనే చిరాకు వచ్చింది. యాక్చువల్లీ నాకు నిద్ర వస్తుంది. ఇట్స్ ఓకే, యూ కెన్ స్లీప్ ఇన్ మై రూమ్. మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్. నీ టీషర్ట్ ఏదైనా ఉంటే బాబా, కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకుంటాం. కబోర్డ్లో ఉన్నాయి, తీసుకో, ఇప్పుడే వస్తా. చైత్ర. యా. ఏమైంది? ఆల్ ఓకే? ఎస్. బై ది వే, నైస్ రూమ్. థ్యాంక్ యూ. సరే అయితే పడుకో, బాయ్. కార్తిక్, కావాలంటే నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. వద్దులే, నీ పక్కన పడుకుంటే నాకు ప్రాబ్లమే. ఐల్ స్లీప్ ఇన్ హాల్, బాయ్. ఓకే. సోఫాలో కూర్చుంటావా? ఏ ఊకోరా, నేను ఆమెను లవ్ చేస్తున్నా అని తనకు చెప్పేశా,
టైం కావాలని చెప్పింది కదా, లెట్స్ గివ్ హర్ సమ్ టైం. తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసేదాకా మళ్ళీ డిస్టర్బ్ చేయను. డిస్టర్బ్ చేయవు, కానీ లవ్ చేస్తావు. ఒకవేళ ఆమె నువ్వు చెప్తే ఏం చేస్తావురా? ఏం చేస్తాం రా, రిలేషన్షిప్లో ఉండడం అనేది ఇద్దరి డిసిషన్. నేను తనని లవ్ చేసినంత మాత్రాన తను కూడా నన్ను లవ్ చేయాలని రూల్ లేదు కదా. అలానే ఇలానే ఊహల్లో బ్రతికేస్తావా? ఊహల్లో బ్రతకడం నాకేం కొత్త కాదురా, కానీ తనని కలిసాకే రియాలిటీలో బ్రతకడం స్టార్ట్ చేశా. అరే నా ప్రాబ్లమ్స్ అన్నీ మీతో కూడా అంత షేర్ చేసుకోలేదురా, కానీ తనతో అన్నీ చెప్పేశా. ఎందుకు చెప్పానో తెలీదు, తను ఎందుకు వినిందో తెలీదు. ఈ ఒక్క రాత్రి తనతో ఉంటే నిన్న అలా ఉన్నారా? ఏం నటించలేదు, ఏ ఫ్రస్ట్రేషన్ లేదు. ఎవ్రీ మినిట్ విత్ హర్ వాస్ ప్రీషియస్ అండ్ ఎక్సైటింగ్. నీ అమ్మ తనని పట్టుకుని ఏడ్ చేశాను రా, అంత ఫ్రీడమ్ ఇచ్చింది నాకు. అన్నీ తనే ఇచ్చింది, తన వల్లే నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు అంటావు, కరెక్టే. కానీ నీ వల్ల తనకేమొచ్చింది అది తెలుసుకో ముందు. నీ అమ్మ ఆమె యాక్ట్రెస్ రా బాయ్, నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసింటుంది. వాళ్ళందరిని వదిలేసి నీతోనే ఎందుకు కలిసి ఉంటుంది? అది తనకే తెలియాలి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, చైత్ర అనే పర్సన్ తన జీవితంలో ఏం చేసినా తోడుంటా, కష్టమైనా ఆనందమైనా. నువ్వు అన్నావు కదా నాలాంటి వాళ్ళని చాలామందిని చూసుంటుందని. ఐ అగ్రీ, చాలామందిని చూసుంటుంది. కానీ నన్ను నమ్మినంత ఎవరిని నమ్ముండదు. ఒకవేళ నమ్మినా ఇలా ఇంటిదాకా వచ్చిండదు. సో ప్రస్తుతానికి ఆ నమ్మకం చాలు, తర్వాత నిష్టం. కార్తిక్, వెళ్దామా? బాయ్. బాయ్. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆర్ మీట్ మీ, ఇది ఎస్ చెప్పినట్టు కాదు, బట్ యా, లెట్స్ ట్రావెల్ టుగెదర్ అండ్ సీ హౌ ఇట్ గోస్. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, చైత్ర అనే పర్సన్ తన జీవితంలో ఏం చేసినా తోడుంటాడు, కష్టమైనా ఆనందమైనా. కార్తిక్, వెళ్దామా? హలో చైత్ర. రాత్రి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎందుకే? పడుకుండిపోయాను. నేను కాల్ చేస్తాను తెలిసి కూడా పడుకున్నావా? నిద్ర వచ్చింది, పడుకుండిపోయాను. ఏంటే మాటల్లో భయం అనిపిస్తలేదు, ఏంటి సంగతి? నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. అయితే మన సంగతి ఏంటి? తెలీదు. అయినా నేను నీకు భయపడి ప్రేమించాను, కానీ నేను ఇష్టపడి కాదు. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా, ఏది పడితే అది మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. ఇంకా నన్ను వదిలే, ఇంకెవరినన్నా చూసుకో. ఏయ్, ఇది నువ్వు ఇలానే ఇంకొక అమ్మాయితో బిహేవ్ చేయకుండా ఉండడం కోసం, గుర్తుపెట్టుకో.
నేను కుదిరిదని చెప్పాక వెంటపడి లవ్ చేయమని అడుక్కోకు. నీకు కొంచెమన్నా సిగ్గుంటే. కట్. ఏం డైరెక్టర్ గారు, బాగా ఇంప్రూవైజ్ చేశానా? బాగా చేశాను. ఇట్స్ ఎ ర్యాప్. థ్యాంక్ యూ గైస్, గ్రేట్ జాబ్. వెళ్దామా? చైత్ర. సారీ. ఇట్స్ ఓకే. కార్తిక్ పద. బ్రో థ్యాంక్ యూ బ్రో. సార్ ఫీవర్ ఇంకా తగ్గలే సార్. అవును సార్, ఇప్పుడే డాక్టర్కి చూపించుకున్నా. 1 వీక్ రెస్ట్ తీసుకోమంది. వైరల్ ఫీవర్ అంట సార్. మీరు స్వాతికి చెప్పిన వర్క్ మేనేజ్ చేసేయండి సార్. హా సార్, థ్యాంక్ యూ సార్, బాయ్. 1 వీక్ హాలిడేస్, ఏం చేద్దాం? ఇలానే స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాం. ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగుదాం. అంతే అంటావా? చూసుకో మరి, నేను నీకు మత్తు మంది ఇచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతానేమో. అవును, నీకు ఎగ్జాక్ట్గా ఏ మూమెంట్లో అనిపించింది నాతో కలిసి ట్రావెల్ చేయాలని? ఎందుకు సడన్గా ఈ క్వశ్చన్ అడిగా? ఊరికే తెలుసుకుందామని. ఆ రోజు నైట్ నువ్వు మా ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు. మరప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు నా ఫీలింగ్స్ ఏంటో నాకు క్లారిటీ లేదు. బట్ నీ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. నువ్వు ఒకసారి నన్ను పిలిస్తే బాగుంది అనిపించింది, కానీ నువ్వు పిలవలేదనుకో. సో ఆ టైంకి దేవుడిలా మీ డైరెక్టర్ వచ్చాడు కాబట్టి నా కారు ఎక్కాల్సి వచ్చింది అంటావు? అంత లేదు, నేను తలుచుకుంటే వాడిని అక్కడే తిట్టి పంపించగలను. కానీ వాడిని వాడుకొని నీ దగ్గరకు వద్దామని పరిగెత్తుకుంటూ వచ్చా. మన స్టోరీకి కర్తా కర్మక్రియ మీ డైరెక్టరే అంటావు. ఏడ్సాలే పద. వెళ్దాంలే, ఆగు, ఇక్కడే బాగుంది కదా. ఏం బాగుంది? నీతో ఇలా ఉండడం. బయటకి నార్మల్గా ఉన్నా కానీ ఐఎమ్ డాన్సింగ్ ఇన్సైడ్. అయితే అదేదో బయటకే చేయొచ్చుగా. ఏంటి? శిలానితో ముడిపడి ఎడబాటే లేదే, కలిసుంటాయిలా నీతోనే ఇక జరగని చిరునవ్వునే. నీవే ప్రాణమై ప్రేమే జీవమై ఏడుగుల స్వరాలై పాటై కొత్తగా విరిసెనే మాట్లాడినే మౌనం పాడే సరిగమ ప్రళయం దరిచేరే ప్రేమై విరిసెనే. మనసే మాట్లాడినే మౌనం పాడే సరిగమ ట్రేడింగ్లో బిగినర్ అయినా ఏ రిస్క్ లేకుండా డెమో అకౌంట్తో మీరు ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. ఇంకెందుకు లేట్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ త్రూ బినోమోని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మా ప్రోమో కోడ్ వాడితే మీ ఫస్ట్ డిపాజిట్ మీద 50% బోనస్ కూడా వస్తుంది. సో హరి అప్.